దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 30వ కీర్తన 12వ వచనం. ఆయన నీ గోని పట్ట విడిపించి సంతోష వస్త్రము నీకు ధరింపచేయును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, గోనిపట్ట ఇది పూర్వకాలంలో ఎవరు ధరించేవాళ్ళంటే భయంకరమైన విపత్తు, భయంకరమైన కష్టం వారి మీద కానీ, వారి ఇంటిలో ఉన్న వారి మీద కానీ, అలాగే వారి రాష్ట్రం మీదకి, వారి దేశం మీదకి భయంకరమైన సమస్య వచ్చినప్పుడు, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో రాజులు కానివ్వండి, సామాన్యులు కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, గోని పట్ట కట్టుకొని బూడిద రాసుకొని బూడిదలో కూర్చొని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించేవారు. దేవుడు వారి ప్రార్థనలు ఆలకిస్తూ ఉండేవాడు. అయితే వారి ప్రార్థనలు ఆలకించి వారి గోని పట్టకు ప్రతిగా వారికి సంతోష వస్త్రం ధరింపచేసేవాడు. ఈరోజున దేవుడు మనకిస్తున్న వాగ్దానం చూడండి, ఆయన నీ గోని పట్ట విడిపించి సంతోష వస్త్రము నీకు ధరింపచేయును. మన జీవితంలో గోని పట్ట అంటే ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ ఇబ్బందులే కావచ్చు. మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య అది ఒక గోని పట్ట అయి ఉండొచ్చు. మనం ఎదుర్కొంటున్న ఈ శోధన అనే ఈ గోని పట్టను విడిపించబోతున్నాడు. ఆయన సంతోష వస్త్రం ధరింపచేయబోతున్నాడు. అసలు ఆయన పుట్టుకను గురించి ముందుగానే యెషయా గ్రంథంలో 26వ అధ్యాయంలో ఆయన వచ్చేదాని గురించి అక్కడే మాట్లాడుతూ ఆయన రాక ఎలా ఉండబోతుందంటే, ఆయన వచ్చి ఏం చేయబోతున్నారంటే, ఆయన సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుని లోకానికి దేవుడు పంపటానికి గల కారణం ఏంటంటే, దుఃఖములో ఉన్నవారికి ఉల్లాస వస్త్రం ధరింపచేయటానికి ఆయన పంపించాడండి దేవుడు ఆయన్ని. బూడిదకు ప్రతిగా వారికి పూదండలు ఇవ్వటానికి, ఇక దుఃఖమునకు ప్రతిగా ఇక వారికి ఆనంద తైలం ఇవ్వటానికి, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం ఇవ్వటానికే దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి మన రక్షణార్థమై పంపించారండి ఆయన. అదే అక్కడ రాయబడి ఉంది. అయితే ఆయన పంపించిన ఆ కార్యం నెరవేరాలంటే ఆయన్ని మన రక్షకునిగా, ప్రభువుగా స్వీకరించడం మాత్రమే కాదు, ఆయన సన్నిధిలో మనం చేయాల్సిన పని ఏంటంటే, యోవేలు గ్రంథంలో అంటాడు 2వ అధ్యాయము 12వ వచనం కానుండి మనం చూస్తే అక్కడ అంటాడు, ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు మీరు దుఃఖపడుతూ బాధపడుతూ వచ్చారు కదా, అయితే ఇప్పుడు ఆ బాధలు, కష్టాలు, దుఃఖాలన్నీ పోయి సంతోషం రావాలంటే ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచు దుఃఖిస్తూ మనఃపూర్వకంగా తిరిగి నా ఎత్తుకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యం గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయ ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడతాడు. ఇక ఆ కీడుకు ప్రతిగా ఆశీర్వాదం, దీవెనగా మీకు కృమ్మరిస్తాడు ఆయన. అయితే అలా ఆయన చేయాలంటే ఇప్పుడైనా సరే మీరు కన్నీళ్లు విడుస్తూ దుఃఖిస్తూ మనస్ఫూర్తిగా ఆయన దగ్గరికి రండి అంటున్నారు ఆయన. కనుక ఈ వాగ్దానం వింటున్న మనలో ప్రతి వ్యక్తితో ప్రభు అంటున్నారు, ఆయన దగ్గరికి మనం రావాలి కన్నీళ్లు విడుస్తూ. అయ్యా, మేము చేసిన దోషాలు ఒప్పుకుంటున్నాం, విడిచిపెడుతున్నామయ్యా అని కన్నీళ్లు విడుస్తూ దుఃఖిస్తూ ఆయన దగ్గరకు వచ్చి మన ప్రతి పొరపాటును ఒప్పుకొని సరిచేసుకొని ఆయన దగ్గర
మనం ప్రక్షాళన చేసుకుంటే ఖచ్చితంగా మన దేవుడు మన పాప దోషములన్నిటిని క్షమించి కరుణావాశ్యలము కలిగిన వాడు కదా, శాంతమూర్తి కదా, అత్యంత కృప కలిగిన వాడు కదా. తను ఏం కీడు చేయాలనుకున్నాడో ఆ కీడును తొలగించి కీడుకు ప్రతిగా దీవెన ఆశీర్వాదం కుమ్మరిస్తాడు. అయితే ఇలాగే చేశారండి నినివే పట్టణస్థులు. ఆ నినివే పట్టణస్థులకి ఒక కీడు చేయడానికి దేవుడు వర్తమానం పంపించాడు. అగ్ని గంధకాలు నినివే పట్టణం మీద కురిపించి పట్టణాన్ని నాశనం చేద్దామని ఆ వార్త ఎప్పుడైతే వెళ్ళిందో ఆ వార్త వెళ్ళిన తరువాయే నినివే పట్టణస్థులంతా దేవుని మీద విశ్వాసం ఉంచి ఉపవాస దినాన్ని చాటించి గనులేంటి అల్పులేంటి అందరూ గోనిపట్ట కట్టుకొని ఇక రాజుతో సహా ఇక అందరూ గోనిపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నారండి. ఇక వాళ్ళంతా అలా తగ్గించుకొని బూడిదలో కూర్చొని వాళ్ళు ప్రార్థన చేస్తే ఇక దేవుడు ఆ ప్రార్థన విన్నాడండి. వారు ప్రార్థన చేస్తూ వాళ్ళు ఏమంటారు చెప్పిన, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మనం లైక్ కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకుంటాడు కనుక అందరూ ఉపవాసం ఉండండి, మనందరం ఆయన వైపు తిరుగుతామని అందరూ అలా ఉపవాసం ఉండి కన్నీళ్లతో దేవుని పాదాల దగ్గర ప్రార్థించేటప్పటికీ వెంటనే ఆయన గురించి రాయబడి ఉంది, ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొని వారు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగారో దేవుడు అది చూచి పశ్చాత్తాపడి వారికి చేదును అన్న కీడు చేయక మానేసుకున్నాడంట ఆయన. ఇక కీడు మానుకొని ఏం చేశాడంటే ఆ పట్టణం మీద దీవెన కుమ్మరించాడు. ఈరోజు ఒక పట్టణమే కానివ్వండి, ఒక గ్రామమే కానివ్వండి, ఒక కుటుంబమే కానివ్వండి, ఒక వ్యక్తే కానివ్వండి, దేవుని వైపుకు మనస్ఫూర్తిగా తిరిగి కన్నీళ్లు విడుస్తూ దుఃఖిస్తూ ఆయన సన్నిలో ప్రార్థించాలే కానీ ఖచ్చితంగా ఆయన పశ్చాత్తాపడతాడు, కీడును దూరపరుస్తాడు, ఆశీర్వాదం కుమ్మరిస్తాడు. అలా ఈ వాగ్దానం వింటున్న మనలో ప్రతి వ్యక్తి కుటుంబం పైన ఆయన తన ప్రత్యేకమైన ఆశీర్వాదం కుమ్మరించి కీడును తొలగించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, మీరు నమ్మదగిన దేవుడు తండ్రి, దయచేసి మీ బిడ్డల గోని పట్టణం తొలగించి సంతోష వస్త్రం ధరింపచేసి మీ బిడ్డలను మీరు ఆనందింపచేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.